ಶ್ರೀ ವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿನ ಬಂಟು ನೇನು నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్ పరమ భాగవతులరా, శ్రీరామ నవమికి ముందుగా ఆరంభించుకొని చెప్పుకుంటూ ఉన్నాం. మొదట నా మనసుని సంబోధించి చెప్పుకోవటం ఆరంభించాను. నమ్మాళ్ళు వారు ఇలా చేశారు అని అది మొన్నటి వరకు కొనసాగి మరల రామానుజుల వారి చరిత్ర తిరిగి ఆరంభించేటప్పటికీ ఆ సంబోధనని విడిచిపెట్టేసి మరలా కొనసాగుతూ ఉన్నది ఇలా. సరే, వారి చరిత్ర అంతా కూడా చక్కగా పూర్తి చేసుకున్నాం. ఇక వారి తరువాత శ్రీపరాశర గురు శేఖరుండంత శ్రీరంగధామమున్న మిరుంగుమీర దర్శన స్థాపన దక్షుడై సాత్విక సంఘముతో గోష్ఠి సల్పుచుండే. ఆ పరాశర గురుశేఖరుడు, పరాశర భట్టార్యులు, ఆ తరువాత శ్రీరంగము పీఠమునకు అధిపతి అయి వారు ఆ కాలక్షేప గోష్ఠిని నడుపుతూ ఉన్నారు. ఇంకా ప్రపంచమంతా కూడా భగవద్ రామానుజుల వారు సంచరించి వైష్ణవమయం చేశారు. విష్ణు భక్తులుగా ఒక కులమని, ఒక గోత్రమని, ఒక వర్ణము, వర్గము ఏ భేదము లేకుండా చేసేసారు. అందరికీ కూడా ఆ పరమాత్మ సేవ చేయటానికి అర్హత ఉన్నది సమానంగా అని చెప్పారు. తన గ్రంథాలలో కూడా చెప్పారు. ఆలయ ప్రవేశాన్ని ఆనాడే కల్పించారు, 1000 సంవత్సరాలకు పూర్వమే కల్పించారు. ఈనాడంటే ఏం లేదనుకోండి, పెద్దగా దాని గురించి పట్టించుకునేవాడే లేడు. అంతా అలా ఆలయ ప్రవేశానికి లేదు, కానీ ఇంకా ఈ గుంపులు గుంపులు కులాలు అనేటటువంటివి మాత్రం భారతదేశంలో ఇవి పోయేవి కాదు అని చెప్పి ఎంతటి జ్ఞానులైనా సరే దానికి వసూలైపోతూ ఉన్నారు. మతము కంటే కూడా కులం గొప్పదైపోయింది. ఇప్పుడు మతాలు కూడా దానికేమి చాలటల్లా అంత ముందుకొచ్చేసింది. అందుకే దాన్ని రూపు మాపటానికి కరోనా కూడా వచ్చేసింది. ఇది ఒక్కసారి చూసినట్లయితే ఈ ప్రకృతిని ఎప్పుడు కూడా తానే తాను సమానం చేసుకుంటూ ఉంటుంది ఈ ప్రకృతి. సరే, అది ఎలా దాని పని చేసుకుంటూ ఉంటుంది అనుకోండి, మనకు ఒక వరంలాగా మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తరువాత అందరూ కూడా పరమాత్మ యొక్క విషయాలను రామానుజులు వారు చెప్పినటువంటి మంత్రార్థములను వారి గ్రంథాలను కూడా అందరూ చదువుకుంటూనే ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఎవరు అవునన్నా కాదన్నా ఎవరిష్టమండి, ఒకరు అవును అంటానికి, ఒకరు కాదు అంటానికి, భగవంతుడిది ఇదంతా. కనుక అలా నడిచిపోతూ ఉన్నది. అలా శ్రీరంగానికి మాత్రం అది ప్రధానమైనటువంటి కేంద్రం కనుక అప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా వాటిలో నడుస్తూనే ఉన్నాయి. అలా పరాశర భట్టారకులు ఇలా ఉంటే ఒక వైదేశికుడు ఒకడు వచ్చాడట, వచ్చి రంగనాథ స్వామిని దర్శించి ఈయన గోష్ఠిని కూడా చూసి అన్నాడు, స్వామి మేలునాటిలో ఒక వేదాంతి అనే ఒక పండితుడు ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, షట్శాస్త్రములు కూడా చదివాడు. అలాగా అయితే అతని దగ్గరికి మేము వస్తాము, ఇంకా మా దగ్గర 2 విద్యలు ఎక్కువ ఉన్నవి అని చెప్పు అన్నాడట ఆయన. అయ్యా ఏం చెప్పమంటారు అని అంటే, తిరుక్కుడుందాండహం తిరునెడుందాండహం అనేడు విద్యలను రెంటన అధికముందితి, నేను వేదాంతి కంటే అన్య విద్యలు దీటు మాకు అతనికి. కనుక ఈ 2 ఎక్కువ ఏమిటి, తిరుక్కురుందాండహం తిరునెడుందాండహం, ఈ 2 విద్యలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అతనికంటే, పోయి చెప్పు అని చెప్తే అతడు మరల ఇక్కడికి వచ్చాడు ఈ మేలునాడు. ఆ మేలునాడు వచ్చి చెప్పాడు, అయ్యా మీతో అన్ని విద్యలలో సమానుడే కానీ 2 విద్యలు ఎక్కువ ఆయన దగ్గర ఉన్నాయి, ఇదిగో ఈ 2 విద్యలు అని చెప్పమన్నారండి అని అంటే ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ 2 నా మాకు తెలియవే ఆ విద్యలు అని, ఒకసారి ఆయన వస్తే మన పని అయిపోతుందేమో
అని మనసులో పడిపోయింది. అందుకోసమే చెప్పాడు ఈయన ఈ రెండు విద్యలు ఏమిటనంటే ఇవి రెండు కూడా పరకాలుడు అనేటటువంటి ఆయన రాసినటువంటి ప్రబంధములలో రెండు ప్రబంధాలు ఇవి ఆయన ఆరు రాశారు కదా దాంట్లో ఇవి రెండు. మరి ఇవి రెండు వారికి తెలియదు, ఈ రెండింటిలో నేను ఎక్కువ అన్నాడు ఈయన. కనుక ఒక జడుపు వచ్చింది అతనికి జంకు. సరే అలా ఉండగానే రామానుజులు వారు కూడా చెప్పి వెళ్ళారు ఈ వేదాంతిని తీసుకొని వచ్చి ఈ పీఠానికి తర్వాత అధిపతిని చేయమని. సరే అలాగే అని ఆయనకి మాట ఇచ్చారు. కనుక ఈయన బయలుదేరారు. ఈయన బయలుదేరితే ఒక పెద్ద రంగరాజస్వామి బయలుదేరినట్టే, రాజకుమారుడు వేషమే ఉండేది ఈయనకి, అక్కడే పెరిగాడు ఈయన. కనుక ఆ రాజకుమారుని వేషంతోనే తలకి టోపీ ఉంటుంది, కిరీటములాగా అలా ఇంకా ఆభరణములు ఉంటాయి, ఈయనకి మంచి వస్త్రములు ఉంటాయి, పల్లకి మోసేవాళ్ళు పరివారము. ఇలా బయలుదేరి వస్తే అక్కడ లక్ష్మీపురము అని అంటారు, అక్కడ అనంతార్యులు ఉన్నారు. ఆ తిరుమల కొండ మీద ఆ స్వామికి పుష్ప కైంకర్యం చేసి ఆయన ఏదో పని ఉందని వచ్చాడు. వస్తే ఇక్కడ ఆయన్ని కలుసుకున్నారు. ఆయన చాలా ఆనందంతో ఈయన్ని కౌగిలించుకుని, నాయన మహాపురుషుడు సుమా నీవు, అంటే అదేమిటి స్వామి మీరు చాలా గొప్పవారు పెద్దవారు అని అంటే, అయ్యా వయస్సులో పెద్దవాడిని కానీ మా గురువు అయినటువంటి గురువుగారైన రామానుజాచార్యులు వారు మిమ్మల్ని గొప్పగా పరిగణించి చెప్పారు, కనుక మీరు మాకు గౌరవనీయులు ఆదరణీయులు అని అంటూ, అయ్యా మనం ఇలా వెళ్తే వేదాంతి దగ్గర చేరలేం, ఆయన దగ్గర చాలామంది పండితులు ఉన్నారు, రానీరు లోపలికి, ఆయన ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ చేస్తూ ఉంటాడు, అక్కడికి పోదాం ముందు ఆ భోజనాలకి వెళ్ళేటట్లుగా వెళ్ళిపోదాం, ఆ తర్వాత నేను చెప్తారమ్మని వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ ఇద్దరు కూడా చక్కగా మామూలు వేషాలు వేసేసారు, సామాన్యమైనటువంటి ధోవతులు కట్టుకున్నారు, ఆ తర్వాత రెండు చెంబులు పట్టుకున్నారు భోజనానికి వెళ్ళేవారిలాగా బయలుదేరారు లోపలికి. ఎవరు అడ్డుకోలేదు. అలా లోపలికి వెళ్ళి భోజనశాల అటు ఉంటే ఇటు ప్రక్కని ఆరు పీఠాలు వేసి ఉంచాడట. అంటే షట్ శాస్త్రములలో ఎవరైనా సరే పోటీకి వచ్చేవారు ఏ శాస్త్రములో గొప్పవారైతే ఆ పీఠం మీద కూర్చొని పోటీకి రావాలి. ఇటు వెళ్తున్నాడు ఈయన. వెళ్తుంటే చూసి, ఓ బాలక అటు కాదయ్యా ఇటెళ్ళు అన్నాడట ఆయన. అయ్యా నాకు ఆ భిక్ష అవసరం లేదు, భోజన భిక్షకు రాలేదు, నేను వాదభిక్షకు వచ్చాను, రండి అన్నాడు. అంటే వాదభిక్ష బాలకుడు నీవేమి చేస్తావయ్యా అని అంటే, నేనేం చేస్తాను మీరే చూద్దరు కానీ రండి, ఆరు సింహాసనాలు నాయే అని చెప్పి ఇటు వచ్చారు ఆయన. దేంట్లోనైనా సరే అంటే, తమరు నా పేరు పరాశర భట్టరు. ఓహో రెండు విద్యలు ఎక్కువని చెప్పింది తమరు వద్దేనా అనుకున్నాడు. ఈయనతో గెలవలేమనేది ముందే మనసులో అనిపించింది. నిజానికి కూడా ఆ బ్రహ్మవాదము బ్రహ్మతర్కము దానిలో మొదలుపెట్టారు. ఇదంతా యుక్తి, ఇక్కడ ఉన్నటువంటిది ఆ సమయానికి సందర్భానికి ఉన్నటువంటి ఆ తెలివితేటలు, ఆ ప్రయోగాలు అవి అన్నమాట. శాస్త్రము శాస్త్రమే అయినప్పటికీ కూడా యుక్తి ద్వారానే ఇవన్నీ నిలిచినాయి. కనుక ఆ ఉక్తి ఈయనది ఏమైంది, యుక్తి ఈయనది ఏం పెరిగిపోయింది, ఆయనకేమో జంకు ద్వారా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు మామూలుగా కూడా ఈయనే పండితుడు ఎక్కువ, విశిష్టాద్వైతమే కదా అసలు వేదాంతం అంతటికీ కూడా, వేద వేదాంతములకి కూడా సమన్వయం చేసినటువంటిది. సరే ఓడిపోయాడు ఆయన, శిష్యుడయ్యాడు ఈయనకి. అయిన తరువాత సరే ఇక్కడే ఉండు అని చెప్పి ఆయనకి మాధవదాసు అనేటటువంటి ఒక నామకరణం చేసి అక్కడే ఉంచేశాడు ఆయన. ఉండవయ్యా ఇక్కడే ఉండు అని చెప్పి ఈయనక వచ్చేశారు. చాలా దూరము సాగనంపాడు ఆయన. ఆ తరువాత బయలుదేరి వచ్చారు, శ్రీరంగంలో ఉన్నారు. ఇక వీరు రామ రచనలు చేస్తూ ఉన్నారు. రామానుజులు వారి ఆజ్ఞ చేత విష్ణు సహస్రనామానికి భగవద్గుణదర్పణము అనే పేరుతో ఒక వ్యాఖ్యానాన్ని సంతరించారు ఈయన. అంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యాఖ్యానాలు అంతా సరిగా లేవు అని, భగవంతుని యొక్క గుణములు ఈ వెయ్యి వెయ్యి గుణములే, ప్రతి నామము కూడా ఒక గుణమును తెప్పేది, యాని నామాని గౌణాని అంటాడు భీష్మ పితామహుడు, ఆయనకు వ్యాస మహర్షి చెప్పాడు. ఇవి గుణములే, వెయ్యి గుణములే, ఇవి నిర్గుణాలు కాదు. కనుక వేయి గుణములను ప్రతిపాదించటానికి
ఆ గుణములకు దర్పణము అంటే అద్దము అనే పేరు పెట్టాడు ఈయన రాసిన వ్యాఖ్యకి. అద్దంలో ఏం కనిపిస్తూ ఉంటుందండి? ఏది ఉంటే అదే కనిపిస్తుంది, కానీ ఉన్నదాన్ని తీసేయదు, లేని దానిని తెచ్చి పెట్టదు. కనుక భగవద్ గుణదర్పణము అని పేరు పెట్టి రచన చేశాడు. దానికంటే ముందే అమ్మవారి మీద శ్రీగుణ రత్నకోశము అనే పేరుతో రంగనాయకి తల్లిని ఆయన స్తోత్రం చేశాడు. శ్రీగుణములంటే లక్ష్మీదేవి యొక్క గుణములు. ఈ గుణములనే రత్నములకు కోశము, అది పెట్టే దాసుకునేటటువంటిది అన్నమాట. ఈ రత్నాలు దాంట్లో దాసుకున్నట్లుగా ఆ లక్ష్మీదేవి యొక్క గుణములు ఇక్కడ ఉంటాయి దీంట్లో. అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు ఆయన అమ్మవారిని గురించి. అంతకుముందు ఇంత పెద్ద స్తోత్రము లేదు. ఆ ఉపనిషత్తులో, వేదాలు, ఏయో పురాణాలు సామాన్యమైనటువంటివి అవన్నీ. ఆ తరువాత అసలు మొదలుగా ఆరంభించినటువంటి వారు నమ్మాళ్ళ వారు, ద్రవిడ ప్రబంధంలో చెప్పారు తిరువాయుమల్లు. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా ఆయన భావాలే. ప్రపంచం మొత్తం అంతా ఆయన భావాలే. వైష్ణవం అంతా ఆయనదే. వ్యాసోచ్ఛిష్టం జగత్రయం అన్నట్లుగా నమ్మాళ్ళ వారు అనుభవించి విడిచినవే. ఆ ఉచ్ఛిష్టమని మనం అనలేము. ఈ భాష, ఆ భాషని వారు సంస్కృతంలో ఉపయోగించారు. అంటే వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము అని అంటే ఆ వ్యాసుని ఎంగిలే అంటారు తర్వాత. అంటే ఆయనే మొత్తం చెప్పినవాడు అనే భావంతో. కానీ మన వారు దీన్ని అలా అనరు. మన ప్రబంధాలు, మన వ్యాఖ్యానాలు అన్నీ కూడా సేవించటమే అంటారు. పరమభోగ్యములు అన్నమాట. ఇవన్నీ కూడా పరమాత్మ గుణములు. వీటిని ఎవరు అలా ఆ పదములతో వాడరు. వీటికి గౌరవమైనటువంటి పదములు కూడా ఇస్తారు. ఇది సంప్రదాయం తెలియని వాళ్ళు అంటారు భాష్య భగవద్విషయాలు పుక్కిలించిన వారని. అలాగే ఇలా వేదాంతములు, వేదములు కూడా పుక్కిలించిన వారని. ఏం పుక్కిలించటాలు ఏమి ఉండవు ఇక్కడ. ఇది పుక్కిలించటాలు కాదు. ఇవన్నీ కూడా పరమభోగ్యములు. అలా నాలుగు శ్లోకములతో కాంతా చతుశ్లోకి అని అమ్మవారిని గూర్చి రాసినటువంటిది యామున మునులు రాశారు. తర్వాత పరాశర భట్టర్ వారు శ్రీగుణ రత్నకోశము అనే పేరుతో ఇవి ఒక 70 పైగా, ఒక 80 దగ్గరగా ఉంటాయి. అవి రాశారు. చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి గుణముల రత్నములే నిజంగా. అవి ఏరుకోవచ్చు అలా. అంతటి గొప్ప స్తోత్రం చేశాడు ఆ తల్లిని గురించి ఆయన. ఆ తర్వాత రంగరాజస్వామిని గురించి 200 శతకములు రాశాడు. పూర్వశతకం, ఉత్తర శతకం అంటారు. పూర్వశతకం అంతా కూడా కావేరీ నది గొప్పతనము, అక్కడ నుంచి శ్రీరంగము యొక్క గొప్పతనము, అక్కడ నుండి మనం దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆ ద్వారపాలకుల దగ్గర నుంచి ప్రాకారముల లోపల ఉన్నటువంటి వారందరిని గురించి కూడా ఆయన రచన చేశారు. వారి వివరాలన్నీ ఇచ్చారు. వారిని ఆశ్రయించాము అని చెప్పారు. అలా 200 శతకం అంతా కూడా హర్తుం తమస్ సదసతీ చ వివేక్తుమీశో జ్ఞా మానం ప్రదీపమివ కారుణికో దదాతి అంటారు ఆయన. శాస్త్రము అనేటటువంటి దీపాన్ని ఇచ్చాడు. ఇచ్చావు రంగనాథ, నీవు లోకానికి ఇచ్చావు. కానీ కొందరు మిడతలు ఆ దీపంలో పడి నశించినట్లుగా తెలుసుకోలేక నశించిపోయారు. నీవు శాస్త్రం ఇచ్చావయ్యా అని మొదలుపెట్టి అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని సిద్ధాంతములు ఎన్ని ఉన్నావో అవన్నీ కూడా లోపభూయిష్టములని చెప్పి ఆ రంగరాజస్వామి ప్రత్యక్ష రంగరాజుడు ఆయనే పరదైవము అని ప్రతిపాదన చేశాడు ఆయన దాంట్లో. అలాగే అష్టశ్లోకి అని చెప్పారు. మంత్రార్థాన్ని మరి మొట్టమొదట ఆయనే అయి ఉండాలి. ఒక శ్లోక రూపంలోను, ఒక గ్రంథ రూపంలోను చెప్పటం. తిరుమంత్రాన్ని గూర్చి 4 శ్లోకాలు చెప్పారు. అలాగే ఆయనే చెప్పారు మొదట్లోనే. అకారార్థో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృతు మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం. వైష్ణవం అంటే ఏంటో నిర్వచనం చెప్పారు ఆయన. ఏమిటయ్యానంటే ఆ ఓంకారం అనే దాంట్లో అకారము అనేది విష్ణుమూర్తి. ఆయన లో జగత్తునకు సృష్టి స్థితి లయములు చేసేవాడు. అలాగే ఈ జీవుడు ఉన్నాడే మకారార్థము జీవుడు. ఇదివరకే చెప్పుకున్నాం కదా 25వ అక్షరము హల్లులలో ఎలాగో 25వ తత్వము జీవుడు ఆ మకారం చేత చెప్పబడతాడు. మన జ్ఞానే అనే ధాతువు చేత కూడా జ్ఞాన గుణము కలవాడు జీవుడు అని చెప్పబడతాడు. ఈ జీవుడు ఆ దేవునికి చెందినవాడు. అంటే ఆయనకి దాసుడు. ఇదే వైష్ణవం అంటే అన్నాడు ఆయన. అంటే ఎవరికైతే నేను పరమాత్మకి దాసుడను అని అనుకుంటాడో అదిగో వాడు వైష్ణవుడంటే. అంతేకాని ఇతరత్ర ఏదో ఆ వేషాలు వేసుకుని ఆయా కులాలలో పుట్టి ఇలా అనుకుంటే అది కాదండి. వైష్ణవం అంటే అది కాదు.
అదేదో లోకానికి ఒక వాడుకలోకి నిజంగా తెచ్చిపెట్టారు. మరి వైష్ణవమే ఒక కులం అయితే శైవం కులం కాదా, శాక్తేయం ఒక కులం కాదా, ఎన్ని మతాలుంటే అన్ని మతాలు కులాలు కాదా? కానీ ఏమైపోయిందనంటే లోకానికి ఇదొక వాడుకైపోయింది. ఇక లోక వాడుకుని ఎవడేం చేయలేడు. ఆ లోకంలోకి వచ్చిందనంటే ఎవడు ఏమీ చేయలేడు. ఎంత ఆ మూఢనమైన నమ్మకాల్ని ఇప్పుడు ఆ టీవీల్లో ఎక్కి వాళ్ళు చెబుతూ ఉంటే ఈనాటికి కూడా ఆ మూఢనమ్మకాలు ఇంకా ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా దైవము దైవమే కానీ తెలుసుకోలేకుండా పోతుంది. లోకమంతా పిచ్చిగా మూఢంగా నమ్మిపోతారు. ఇంతటిది వీళ్ళకి చాలా బిరుదులు ఇచ్చాడు అనుకోండి. నరాధములు అన్నాడు శ్రీకృష్ణ స్వామి, మాయయాప హృతజ్ఞానాహ మూఢులు దుష్కృతులు నరాధములు అంటూ చెప్పాడు. ఈ జ్ఞానము తెలియని వారు అలాంటి వారు. ఈ పరమాత్మకి జీవుడికి ఉన్న సంబంధం తెలియకపోతే ఎంతటి కులంలో పుట్టినా ఎంత పండితుడైనా ఎటువంటి వాడైనా సరే వాడు మూఢుడో నరాధముడో మాయాపహృత జ్ఞానుడో అసురభావ సంపద కలవాడో అయిపోతాడు. ఇది వైష్ణవము అని ఢంకాపథంగా చెప్పాడు ఆయన. ఈ శాస్త్రములు తెలియక దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పేవారేమో చెప్పలేరు. ఇలా చెప్పరు, కపట నాటకాలు వేస్తారు. అక్కడ ఒక ఏదో ఒక గుప్పెట్లో మూసినట్టుగా రకరకాలైనటువంటి రంగులు పోస్తారు వాటికి. యథార్థమైన విషయాలు ఇవి. ఇలా చెప్పాడు తిరుమంత్రార్థానికి 4 శ్లోకములు, ద్వైమంత్ర అర్థము 2 శ్లోకములలో, చరమ శ్లోకము యొక్క అర్థం ఒక 2 శ్లోకములలో. దీని అష్టశ్లోకి అంటారు. ఇలా రాశారు ఆయనే మొదటగా అసలు గ్రంథరూపంలో రచన చేసినటువంటి ఆయన. ఆ తర్వాత ఇంకా చాలామంది దీనికి పిల్లలోకాచార్యులు వారు ఎన్నో మంత్రార్థములకు ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. ముముక్షుప్పడని, శ్రీహపతిపడి అని, పరందపడని, తని చర్మమని, ద్వయ తని ద్వయమని, అలాగే తని తిరుమంత్రమని ఇలా చెప్పేశారు ఆయన. ఎన్ని రకాలుగానో పెద్దయ్య చెప్పారు, చిన్నయ్య చెప్పారు, అలా చెప్పేశారు మహాపురుషులు. అలా చెప్పినటువంటి మంత్రార్థములు తెలుసుకుంటే ఈ గొప్పతనం ఏంటో తెలుస్తూ ఉంటుంది. సరే అలా ఆ తర్వాత రంగరాజ స్తోత్రం మరల ఇంకొకటి 8 శ్లోకాలు చెప్పారు. ఇలా రచనలు చేశారు ఆయన. అలాగే యమక రత్నాకరము అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకుందాం. కోరత్తాళ్వాన్ వారు రచన చేశారు అంటారు, కాదండి ఆయన పంచస్తవాలే రాశారు. ఈ యమక రత్నాకరము అని అంటే ఆ ముందు నుంచి చెప్పినటువంటిది మరల వెనక నుంచి కూడా వస్తూ ఉంటాయి. పై పైని వచ్చిన 2 పాదాలతోనే కింద మళ్ళీ తిరిగేసి ఇంకో 2 పాదాలతో యమకం అనేది ఒక అలంకారము. ఈ అలంకారంలో ఎన్ని భంగిమలు ఉంటాయో అన్నీ చెప్పేసి ఆ యమకము అనేటటువంటి రత్నములకు ఇది ఒక సముద్రం వంటిది అని చెప్పి దాంట్లో రామచంద్ర స్వామిని శ్రీకృష్ణ స్వామిని కూడా వర్ణించాడు ఆయన. ఒకే శ్లోకంలో ఇద్దరు వస్తూ ఉంటారు. ఈ 2 కథలు కూడా వస్తూ ఉంటాయి. టీకా అంటే దానికి ఒక టీకా భాష్యం కూడా ఆయనే రాశాడు. యమక రత్నాకరము భాష్యం కూడా ఆయనే రాశాడు. మరి సామాన్యులకు ఎలా అర్థమవుతాయి? ఇంతటి అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశారు ఆయన. ఇక అక్కడ వేదాంతి ఆ మాధవదాసు ఆయన పని ఎలా ఉన్నది అని అంటే క్రమంగా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆయనకి 2 భార్యలట. మరి సంపద దగ్గరే కదా, ధనం దగ్గరే వస్తుంది. ఎంతటి గొప్పవాడైనా సరే ధనానికి దాసుడు, దేనికి కాకపోయినా సరే కాసులు కలవాని తొత్తులు అన్నాడు. ఇలా ఆ ధనం కోసం పాటుపడుతూ ఉంటే ఆయనకి విరక్తి కలిగింది. పరమాత్మని యో రక్త విరక్తో అపరమాత్మని, పరమాత్మ యందు రక్తి కల్పించాడు ఈయన. ఆ మిగిలిన వాటి మీద విరక్తి కలిగి మొత్తము ఆ భార్యలకి కూడా 2 భాగాలు ఇచ్చేసి తను ఒక భాగాన్ని పట్టుకుని ఆ తర్వాత పేదలకు దానం చేసేసి సన్యాసాశ్రమం తీసుకున్నాడు ఆయన. సన్యాసం తీసుకుని వచ్చాడు, శ్రీరంగానికి వచ్చాడు. వచ్చి ఇలా స్వామి ఆ పరాశర భట్ర వారి సన్నిధిలోకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు ఆయన. ఎవరైనా జీయరు, వేదాంతి మాధవదాసా అని చెప్పి నంజీయరే అంటూ కౌగిలించుకున్నాడు ఈయన. అంటే మా యొక్క జీయరే అని. మరి అంతకుముందు వరకు ఈ రామానుజుల వారే యామునాచార్యులు వారు తీసుకున్నారు, కానీ వీరు మాత్రము సంసారులే పరాశర భట్ర వారు. కానీ అలా ఆనందాన్ని వ్యక్తం చేసి ఎందుకయ్యా ఈ పని చేశావు, హాయిగా ఏదో వండినది తిని
ఆ తీరినప్పుడు ఆ ద్వయమంత్రాన్ని అనుకొని ఉంటే నిన్ను మోక్షానికి ఎవరైనా రానినన్నారా? ఎందుకు ఇలా చేశావు అని అంటే, స్వామి ఎలా కాదు, సంసార బంధము మీద నాకు విరక్తి పుట్టింది, అందుకే ఇలా వచ్చాను అని చెప్పి మీ సేవలో ఉంటాను అన్నాడు ఆయన. సరే, అలా నడుస్తూ ఉన్నది ఈయన మరి పల్లకి కదా, ఈయన పల్లకితో వెళ్తూ ఉంటారు ఆయన, ఉపన్యాసాలు ప్రవచనాలు అన్ని చోట్ల అక్కడ చెబుతారు. ఏ రోజున తిరువాయుమొళి చెప్పేటటువంటిది ఫలానది చెప్పాలి, మేము దీన్ని మాకు వినిపించండి అంటూ ఉండేవారట ఆయన. ఈయన వినిపిస్తూ ఉండేవాడు ఆ తిరువాయుమొళి. ఇలా ఉండేది ఇద్దరు ఎన్నిసార్లు, అలా ఎన్ని పర్యాయాలు అయిపోయినాయో. అలా ఆ తిరువాయుమొళి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. అప్పటికి ఆరాయిరప్పటి వ్యాఖ్యానం కూడా ఉన్నది. ఆరాయిరప్పటితో వినిపిస్తూ ఉండేవాడు ఆయన, వింటూ ఉండేవాడు ఈయన, ప్రవచనాలు చేస్తూ ఉండేవాడు పరాశర భట్టరు వారు. ఇద్దరు కూడా విడవకుండా ఉండేవారు. అలా సాగుతూ ఉన్నది. ఒకసారి పల్లకిలో వెళ్తూ ఉంటే ఈయన కూడా పట్టుకున్నాడట. చూశాడు ఈయన, ఇదేమిటయ్యా అని గబాలను దూకాడు. ఉత్తమాశ్రమం మీది సన్యాసాశ్రమం తీసుకున్న నీవు దండధారివి, నీవిలా పట్టుకుంటే ఎలాగూ, నేనెలా ఎక్కుతాను అని అంటే ఆ త్రిదండాన్ని తీసుకుని కాలుకేసి ఒక ఇరిసి అవతల పడేశాడంట. నాకెందుకు, మీ సేవకు పనికిరాందని అవతల పడేశాడు. ఇది లౌకిక లక్షణాలు ఏవి పనికిరావండి దేనికైనా సరే. ఆ లౌకిక లక్షణాలు పనికిరావు ఏదైనా సరే, దానికి దూరమే. మరి సంప్రదాయం కూడా ఈనాడు ఇలా వచ్చింది కదా, ఏది అస్మద్ గురుభ్యో నమః అంటూ వచ్చింది. మరి ఎందుకో మా గురుపుత్రులు అన్నారు, మరి అలా అంటావే వెంకట గురుభ్యో నమః అనొచ్చు కదా అని. కానీ ఇది ఎలా వచ్చింది అని అంటే, అక్కడ ఇప్పుడు గురువులు అనేవారు అంటే వారికి గురువులు వారు కనుక అనేవారు. కానీ ఇప్పుడు మాకు గురువులు వచ్చేటప్పుడు మాకు ఆయన పరమాచారులు అవుతారు. ఈ సంప్రదాయం కూడా మరి వారికి ఎందుకో తెలుసో తెలియదో, లేదు తెలిసినా సరే ఈ పట్టు మరి ఎందుకో విడిచిపెట్టకుండా అలా ఒక మంకు పట్టులాగా వారంతా ఎప్పటి నుంచో పట్టి ఉన్నారు. ఈ సంప్రదాయం కాదే అనుకుంటూ నేను వస్తూ ఉన్నా, కానీ ఇప్పుడు అది అంటే ఏమిటి నష్టం అనిపించింది నాకు. హాయిగా ఉన్నది నాకు కూడా. ఏంటంటే వేమ్ అంటే పాపములు, కటతి హరతి అంటే పాపములను హరించేటటువంటి గురువులకు వందనం అనే అర్థం కూడా వస్తుంది దీంట్లో. ఏమిప్పుడు ఇది నాకు ఎందుకు బాధ అని నాకు అనిపించింది అనేద్దాం, వారికి ఆనందమే కదా అని శ్రీ వెంకట గురుభ్యో నమః నేస్తున్నా. దీనికి అదే చెప్తున్నా, సంప్రదాయాలు కాను కట్టుబాట్లు కానీ ఇలాంటివి ఏమీ కూడా అడ్డుకునేవి కాదు. ఏది మనకి కూడా చెప్తూ ఉన్నారు కదా, అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం నచ క్రమః. భక్తి అనేది ప్రధానమైనప్పుడు శాస్త్రము లేదు క్రమము లేదు అన్నారు. కానీ చాలామంది ఏదో ఇలాంటివి వింటూ ఉంటే అలా అంటామా, అస్మద్గురుభ్యో నమః ఇది మనకు అలా అనలసిన మాట అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి మాత్రం అదేగా, ఇది కూడా అర్థం వస్తే అదే. ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి పర్యాలోచన చేసి చూసినప్పుడు పరమాత్మకి అర్పించబడిన తరువాత ఇంకేమిటండి, నేనేమన్నా ఇక్కడ ప్రత్యేకంగానే లేనని చెబుతూనే ఉన్నా, దైవమిచ్చినటువంటిది వినిపిస్తూ ఉన్నా, ధర్మభూత జ్ఞానము అది ప్రకాశిస్తూ ఉంటే వినిపిస్తూ ఉన్నానని చెప్పాను. గోత్రాన్ని శఠారి గోత్రాన్ని పెట్టుకున్నా నేను, అలాగే శఠారి దాసనామాన్ని కూడా స్వీకరించా నేను. ఇలా నడిచే నాకేమిటి అసలు ఇది లెక్క, ప్రపంచమే ఒక తృణము ఒక గడ్డిపరక. కనుక ఇలా ఆ సేవను చేసేటటువంటి వారికి ఇలాంటివేమీ లెక్కలు ఉండవు. అలా హాయిగా ఆయన ఉన్నారు. ఇలా నడుస్తూ ఉన్నది. ఆ తరువాత ఒకనొక సమయంలో ఒక ప్రాకారాన్ని కట్టించడానికి ఒక రాజుగారు వేశారు ప్లాను. వేస్తే అప్పుడు ఒక భాగవతుని ఇల్లు అడ్డం వచ్చింది ఆ లైన్లో. దానిని మార్చమని చెప్పారు ఈయన. దాన్ని ఒక కుని పెట్టవయ్యా అని రాజుకు చెప్పారట, చోళరాజుకి. అది కుదరదు అన్నాడు. కాదయ్యా, పూర్వం పరకాలుడు కట్టించేటప్పుడు కూడా తొండరడిప్పుడి ఆళ్ళవారు అప్పుడు ఆయన ఉన్నారప్పుడు ఆయన ఇల్లు కొంచెం అడ్డం వస్తే దానికి కుని కట్టించాడంట ఆయన. అలా పెట్టవయ్యా, అక్కడ కుని పెట్టించవయ్యా, మామూలుగా పెడతారు ఇది కొంచెము ఎడల్పిచ్చి అక్కడ లైన్గా వెళ్లకుండా తిప్పుతారు, కోటలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ నేను పెట్టనన్నాడు. అహంకరించాడు అతను. అయితే నీ అహంకరించిన రాజ్యంలో నేను ఉండను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడే కానీ శ్రీరంగం విడిచిపెట్టి ఉండలేడు. అక్కడ బాధపడుతూ ఉంటే నంజీర గారే అన్నారు, స్వామి కాస్త మనకి ప్రశాంతంగా ఉండటానికి మనసు గోదమ్మ వారిని కూర్చి ఒక తనియను,
ఆళ్వార్లను గూర్చి ఒక తనయను అనుగ్రహించండి అని అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, నీలాతుంగ స్తనగిరి తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ఆ శ్లోకమే ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఆళ్వార్లకు చెప్పింది, భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇది ఒక క్రమము తప్పి ఉంటుంది మొదలు. అసలు వరుసలో సరోయోగి మొదలు, పొయ్యాళ్వారు పొయ్యయ్యారు పూదత్తారు పేయాళ్ళవారు అంటూ మనవాళ్ళ మహామునులు ఆ క్రమాన్ని చెబుతారు ఉపదేశ రత్నమాలలో. కానీ ఇక్కడ క్రమము కొంచెం తప్పి, మొదట భూతయోగి పేరుతో చెప్పారు ఈయన. దీన్ని గమనిస్తే కానీ అర్థం కాదు. మరి ఎందుకు చెప్పారు అని అంటే, నమ్మాళ్ళవారిని ప్రధానము చెయ్యాలి అని చెప్పారు ఆయన దీంట్లో. ఈ దీని అర్థాన్ని గమనిస్తే, భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం. పరాంకుశులు నమ్మాళ్ళ వారిని చివరిని పెట్టాడు ఆయన. ఎలా ఈయన చివరవుతాడు? మామూలుగా అయితే మధ్యలో, కానీ శేఖరుడు ఈయన అంటే కిరీటము లాంటి వాడు ఈయనే. ఆయన శరీరభూతులు వీళ్ళంతా, నమ్మాళ్ళ వారికి శరీరం అన్నమాట అవయవములు వీళ్ళందరూ కూడా. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, గుర్తు చేసుకుంటే వెనక్కెళ్తే ఆయన చరిత్రలో ఈ భూతయోగి ఆయనకి భూతం శిరో హ్రదం అధాహ్వయ అక్ష్వీ యుగ్మం అంటారు ఆయన. అంటే భూతయోగేంద్రుడు, ఆయనేమో శిరస్సు, ఆ తర్వాత ఆ సర్వయోగి, ఆ తర్వాత మహదాక్షయోగి, రెండు నేత్రములు. ఈ క్రమములో చెప్పాడు ఈయన. ఇది తెలియకపోతే తెగమక పడిపోతారు. ఇలా నమ్మాళ్ళ వారిని ప్రధానం చేశారు వాళ్ళందరూ కూడా. ఇప్పటి వాళ్ళు ఏదో ఊరికే ఏదో చెబుతుంటారు, నామమాత్రంగా చెబుతుంటారు. కనుక అలా చెప్పాడు రెండు తనయులు. అలాగే కదాహం కావేరీ తట పరిసరే అంటూ ఆ రంగనాథ స్వామి మీద ఎన్నో శ్లోకాలు చెప్పాడు ఆయన, ఎప్పుడొస్తాను ఎప్పుడొస్తాను అని. ఆ తరువాత మరి ఎలా ఆ సందర్భం మరల వచ్చేసింది, మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఆయన. ఎక్కడికి అని అంటే శ్రీరంగానికి వచ్చేసాడు. ఇంకా శ్రీరంగంలో ఆయన ఏ జీవి మోక్షానికి వెళ్ళినా ఈయన కంటికి కనిపించి వెళ్తూ ఉండేదట. అసలు ఈయనకి కంటికి కనిపించకుండా ఎందుకు వచ్చారనంటే, అదే సరే ఇక్కడ ఉంది, ఇది మరణ వార్త వెళ్ళిపోయాడట, వీరసుందర బ్రహ్మరాయుడు యమపట్టణానికి అతిథి అయి వెళ్ళిపోయాడు అన్నారు. ఈ కాదని తిరస్కరించిన అతను వెళ్ళిపోయాడు, అందుకని తిరిగి వచ్చారు. శ్రీరంగం వచ్చేసారు ఈ మరణ వార్త అమ్మగారు చెప్పారంటే, ఆండాళ్ళమ్మ వారి తల్లి, ఆయన తిరిగి వచ్చారు. రంగనాథస్వామి బాధపడ్డాడు, అమ్మవారు చాలా బాధపడింది. ఆ దూరదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డ తిరిగి వచ్చినట్లుగా చాలా ఆనందపడ్డారు ఈయన్ని చూసి. ఆయన కూడా ఆనందపడ్డాడు. అలా అంతా ఆయనకి ఇక్కడ ఇది ఏ జీవి మోక్షానికి వెళ్ళినా ఆయనకి కనపడి వెళ్ళాలి. పుణ్యకోటి విమానంలో కనపడేవట. ఒకరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానానికి పోతూ ఉన్నారు. పోతూ ఉంటే ఒక జీవి పుణ్యకోటి విమానం మీద పోతూ నమస్కరిస్తూ ఉన్నది. ఇక్కడే పంచోపనిషణమయ శరీరం వచ్చేసేది వారికి, ఆ శ్రీరంగం వారికి. ఇదే వైకుంఠం కదా, ఇక్కడ వారు అక్కడ ట్రాన్స్ఫర్ అవటమే తప్ప కొత్తగా వారికి ఏమి ఉండదండి, అక్కడ మాత్రం అంతే. ఇక తర్వాత ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో సరే, అది వేరే సంగతి. అలా నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటే ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఏమిటిది, ఏమి ఏడుపులు ఏమి వినపట్టలేదే, ఎవరైనా చనిపోతేనే కదా జీవుడు పైకి పోయేది, ఇదేంటి అని చూస్తే అక్కడ ఒక కుక్క పడి ఉందట, వీధి కుక్క. ఆహాహా, ఎంత అదృష్టవంతమీ అంతమైనది కుక్క, మోక్షానికి పోతూ ఉన్నది అని చెప్పి దీని జన్మధన్యము అనుకుని ఆ స్నానం చేసి అలాగే వచ్చి రంగనాథస్వామి దగ్గరకు వచ్చి, స్వామి నాకు జన్మనిచ్చినట్లయితే నీవు ఎలా అయ్యాలో తెలుసా, నజాతు పీతామృతమూర్ఛితానాం నాకౌకసం నందనవాటికాసు రంగేశయ త్వత్పురమాశ్రితానాం రజ్జాసునాం అన్యతమో భవేయం.
నాకు నీవు మరల జన్మగాని ఇచ్చేటట్లయితే ఆ అమృతపానం చేత మూర్ఛ పొంది తాగి బాగా, అమృతపానం ఏమి లేదు అది తాగుడే, ఏదో అమృతం అమృతం అనుకుంటున్నారు. ఆ సముద్రంలో పుట్టింది అని అంటే అది కళ్ళు కళ్ళు సారా ఇలాంటి మైరే ఏమి లే తప్ప ఊరికే లోకానికి ఏదో పిచ్చిగా చెప్పేస్తూ ఉంటారు. అది వేరే ఏమీ కాదు, మత్తెక్కిపోతుంది. మామూలు తీపైతే ఎందుకు మత్తెక్కాలి? మరి నజ తుపీత అమృతమూర్ఛితానం, అమృతాన్ని తాగి తైతక్కలాడి ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా చిందులేసి జన్మ నాకొద్దయ్యా, మరి ఏం కావాలి అని అంటావా? బాబు నీ శ్రీరంగంలో ఒక రజ్జాసునాం, ఒక వీధి కుక్కగా పుట్టించు. పెంపుడు కుక్క అయితే అబ్బోయ్ దాని గొప్పతనం చెప్పలేము ఈనాడు. దాని సుఖము చక్రవర్తులకు కూడా లేదు. దానికోసమై పెద్ద పెద్ద భవనాలు కట్టించి ఎన్నో బంగారు పూత పూసిన కార్లు కూడా కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక అలా వద్దు స్వామి, పెంపుడు కుక్క కాదు, కనీసం ఒక వీధి కుక్కగా పుట్టించవయ్యా రంగాన్ని శ్రీరంగంలో, మోక్షము దానికి అని చెప్పి స్తోత్రం చేసి శ్రీరంగము యొక్క గొప్పతనాన్ని ఆ ద్విగుణీకృతం త్రిగుణీకృతం ఇబ్బడి ముబ్బడి చేసినటువంటి మహాపురుషుడు ఆయన. అటువంటి మహాపురుషుడు ఇంకా ఎన్నో వీరి ఐతిహ్యములన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. దేనిలో? తిరువాయుమలిలో వస్తూ ఉంటాయి. అక్కడ కూడా మనము చెప్పుకుంటూ ఉందాం. ఇక తరువాత, వారి తరువాత, పెరియ భట్టార్జుని పిమ్మట దర్శన స్థాపనమునకు త్రిదండ పాణి ఎంబెరుమానారు ఇతడాయ కాబోలు ననదగు నంజీయరు. ఇక ఆయన తరువాత నంజీయరు గారు ఉన్నారు. ఈయనే మరల రామానుజాచారులా అనేటట్లు ఉన్నారట వేషము అంతా చూసితే. ఆయనకు కూడా అద్భుతమైనటువంటి ఆ ప్రజ్ఞ ఉన్నది. తిరువాయుమలి ఈయన ఉపన్యాసాలు చెబుతూ ఉంటే వినేవారు. ఈయన ఒక వ్యాఖ్యానం రాశారు, 9000 9000 గ్రంథము రాశారు, 6000 గ్రంథము ఆయన రాశారు. ఎవరు? కురుకేశులు తిరుక్కురహై పిరాన్ పిళ్ళాన్ అని ఆయన, ఈయన రాశారు. ఈ రాసినటువంటిది చిత్తు రాశారు. ఇక సాపు అంటే దాన్ని మంచి అక్షరములతో రాయాలి. ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు? మరి ఆనాడు లేఖకులు చాలా కష్టం కదా అని అంటే చెప్పారటయ్యా, నంబూరి వరదరాజు అనే ఒక పంతులు ఉన్నాడు, తెలుగు పంతులు. ఆయన ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పిపోతూ ఉంటాడు. తెలుగు పంతులు అనే అన్నానని అనుకుంటున్నారేమో, ఏదో నేను తెలుగాండని కాదు, ఆనాడు కూడా తెలుగే ఎక్కువ. అవన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయండి. లిపి కూడా తెలుగు లిపిలోనే, ఇప్పుడు మనం చెప్పుకునే గ్రంథాలు మొత్తము తెలుగు లిపిలో ఉన్నాయి. ఆనాటికి మనకి ఈ 4 కలిసే ఉన్నాయి, తమిళము మలయాళము కన్నడము తెలుగు. తెలుగే చాలా గొప్ప భాషగా ఉంది. అప్పుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడని చెబుతారు కదా, దక్షిణ సముద్ర తీరంలోనే దిగాడు వాడు. ఎవడో ఇంగ్లీష్ వాడు, వాడు విన్నాడు ఈ విన్న సొంపైనటువంటిది ఈ భాష అని చెప్పాడు. మరి ఆంధ్రదేశం వరకు రాలేదప్పుడు, అసలు ఆంధ్రాని వేరు లేదు. ఈ మొత్తం అంతా కూడా దక్షిణాపథంగానే పిలిచేవారు దీనిని. కనుక అలా తెలుగు పంతులే ఆయన. సరే, ఆయన్ని పిలిపించి మామూలు తాటాకు ఒకటి ఇచ్చారు. ఆ తాటాకు, ఒట్టి తాటాకు ఇచ్చి ఆయన కొన్ని చూపించవయ్యా అక్షరాలు రాసి అని అంటే ఆయన చూపించాడు. చూపిస్తే వ్రాలు ముత్తియముల జాలు పోలును, ముత్తియముల జాలు ముత్యాల్లాగా ఉందయ్యా, ఇది నీ లేఖనము నీ రైటింగు. కానీ వైష్ణవ స్త్రీలు నీకు చాలవు, ముత్యాల జాలు ఉంది కానీ వైష్ణవ స్త్రీలు లేవు కదా, మరి ఎలాగు అని అంటే, అయ్యా నేను తమని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొందుతాను, అంటే దీనికోసమా? కాదు, నేను నిజంగానే నాకు దీని మీద ఆశ ఉన్నది. నేను వస్తూ ఉన్నా ఇక్కడ పాఠాలు చెప్పడానికి, తమరు వినిపిస్తూ ఉన్నారు, అంతా శిష్యకోటి ఉన్నది, నేను కూడా ఆశ్రయించాలి అనుకున్నాను. మరి తమరు ఎలా ఉంటుందో ధైర్యం చేయలేకపోయాను, ఇప్పుడు వచ్చాను కనుక అలాగే నన్ను అనుగ్రహించండి అంటే అతన్ని పంచ సంస్కార పరుడిని చేసి ఆ మంత్రార్థములు బోధించి, ఏముంది కొంచెమే కదా చెప్పలసింది, శాస్త్ర పాండిత్యం అంతా ఉన్నది. అప్పుడు ఆ గ్రంథమంతా కూడా తాను రాసింది ఒక కట్టగట్టి
మిగిలినటువంటి కొన్ని ఆకులు రాయటానికని అది ఒక కట్టగట్టి రెండు కలిసి ఇచ్చారు మహాప్రసాదం అని ఈయన తీసుకుపోతూ ఉన్నాడు. అయితే అలా తీసుకుపోయేటప్పుడు ఓ పెద్ద మేఘం ఒక్కటి చూస్తూ ఉండగా చిన్న మేఘం పట్టిందట. నీలా భ్రముదయించి నింగి సూర్యుని కప్ప చీకటి దృష్టి చీకాకు పరప కాసేపటికి ఆక్రమించేసి మొత్తం అంతా కూడా గాఢాంధకారములాగా వచ్చేసి మంచి వర్షం పట్టింది. ఈయన కావేరేది నడకదారి నడిచెళ్ళేవారు, కానీ చూస్తూ ఉండగా పెద్ద ప్రవాహం వచ్చేసింది, వస్త్రాలు తడిసిపోతున్నాయి, తల మీద పెట్టుకున్నాడు, కొట్టుకుపోతున్నాడు. అసలు కాసేపటికి ఎటుపోయిందో పోయింది, ఈ కట్ట కొట్టు మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత వర్షం తగ్గిపోయింది, ఒక ఇసుక దిబ్బ మీద తేలాడిన మొత్తం అంతా కూడా హాయిగా ప్రశాంతంగా తెల్లగా అయిపోయింది ఆకాశం మొత్తం, ఒక్క మబ్బు తునక కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం వెళ్ళిపోయింది, గురువుగారు రాసిచ్చింది మొత్తము కూడా నేలపాలు అయిపోయింది, చి ఎందుకు ఇంకా నా బ్రతుకు, అటు పోలేను ఇటు పోలేను అని చెప్పి వస్త్రాన్ని తీసి కాలుకి మెడకి కట్టుకొని కావేరులో పడి ప్రాణాలు తీసుకోవాలని తయారవుతూ ఉంటే ఆకాశంలో నుంచి వినిపించింది, వత్సా భయపడకు, నీ కీర్తిని పెంచడానికే ఈ పనిచేశా, నీకంతా గుర్తు వస్తుంది, నువ్వేం భయపడకు, లిఖించి తీసుకురా అని మాట వినపడిందట. ఓహో రంగడు అనుగ్రహించాడు అని చెప్పి సంతోషంతో వెళ్ళాడు ఇంటికి. కొన్ని ఆకులు తయారు చేయించుకున్నాడు, చక్కగా రాసేసి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇస్తే చూశారట ఆయన, మొత్తం చూశారు. చూసి గ్రంథ నవశతి అధికము కని, మరి ఏమి లెక్కలో చూస్తూ ఉండగానే ఒక అది 9,000 కదా ఆయన రాసింది, 900 ఎక్కువ ఉన్నాయట దాంట్లో. మరి అప్పటికింకా మరి ఇంకా ఈయన కొంత ఖాళీ ఉంచాడు అక్కడక్కడ అక్కడక్కడ, 8,100 ఈయన రాసింది. ఇంకా ఈ పూర్తి చేస్తే కానీ 9,000 కాదు, అది కూడా పూర్తి చేసి ఉంది. ఈయన అన్నాడు, నిజం చెప్పు, ఏం చేసావు అసలు, ఎలా రాసావు నువ్వు అంటే, అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి స్వామి జరిగింది ఇది అని చెబితే, అప్పుడు నంబిళ్ళై అంటూ కౌగిలించుకున్నాడట ఆయన, నా బిడ్డే అని, తమిళంలో పిళ్ళ అంటే బిడ్డ, నా బిడ్డే అని కౌగిలించుకున్నాడట ఆయన. అక్కడ నుంచి నంబిళ్ళ అనే పేరు ఆయనకి వచ్చింది. ఇక ఈ ఇద్దరు కూడా, ఆయన కూడా వచ్చేసాడు ఇక్కడికి, ఇద్దరూ కలిసి ఉంటారు విడవకుండా. ఆ తిరువాయుమొళి ఈయన దగ్గర ఆయన 100 విన్నాడండి, 100 ఆవృత్తములు విన్నాడు, అభిషేకం చేశాడు, 100 ఆవృత్త అభిషేకం చేశాడు ఆయన. అలా తిరువాయుమొళే ఆయన ధారకమైపోయింది, ఇంతటి అద్భుతమైనటువంటి ధార ఒక ఆవిర్భావం వచ్చేసింది. సరే వీరికి అప్పచెప్పేసి ఆ మహాపురుషులు వారు తిరునాడు అలంకరించారు. ఇక ఇలా జరుగుతూ ఉండగా వారు చెబుతూ ఉన్నారు, ఇక నంబిళ్ళ గారు ఈ కాలక్షేపము ఈ తిరువాయుమొళి భగవద్విషయము ఆయన చెబుతూ ఉంటే వచ్చి వింటూ ఉన్నారు, 100 వస్తూ ఉన్నారు. మొదట ఎక్కడ ఆరంభించారు అని అంటే లోపలే ఆరంభించారు, రంగనాథస్వామి ఆలయం లోపలే ఆరంభించారు. ఆయన కూర్చుని చెప్పినటువంటిది ఇది, ఈ స్తంభాన్ని ఆనుకుని ఇక్కడ కూర్చుని చెప్పేవారండి అని చెప్పారు. అది అరిగిపోయి అట్లా వంగిపోయి కూడా ఉంటుంది, ఆనుకుంటే కుర్చీలాగా అట్లా ఉన్నదట. తర్వాత తర్వాత జనం పెరిగిపోయారు. ఎంతవరకు వచ్చింది అని అంటే, ఇది నంబిళ్ళ గోష్ఠియా లేక నంబెరుమాళ్ళ గోష్ఠియా అన్నంతవరకే వచ్చిందట. ఈ గోష్ఠి ఎవరిది, ఇది నంబెరుమాళ్ళు ఉత్సవాల్లో జనం వచ్చేవారంతా, మరి నంబిళ్ళ గారిదా లేకపోతే నంబెరుమాళ్ళదా అని సందేహం కలిగించే అంతవరకే వచ్చింది. మరి అక్కడ చాలక బయటికి వచ్చేసారు, ఒక పొన్న చెట్టు ఏదో ఉంటే అక్కడ 100,000 అయినా కూర్చోవచ్చు. అలా ఆరంభించి ఆయన చెబుతూ ఉంటే రాస్తూ ఉన్నాడు, దానిని పగలంతా విని రాత్రులు రాసేవారట శ్రీకృష్ణ పాదదేశికులు, వడక్కు తిరువీధి పిల్ల అంటారు ఆయన్ని.
అంటే ఉత్తర వీధిలో ఉన్నటువంటి పిల్ల, ఈ యొక్క అలవాట్లు మరి పిల్ల అంటాం వారికి ఎక్కువ తమిళులు కనుక, ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన రాశాడు. అలాగే ఈయన ఎవరు అంటే మన కూరేశ కూరతాళ్వాన్ వారు, ఆ పరాశర భట్టరు వారి యొక్క వంశంలో వారు, ఆయన కూడా రాశాడు ఒకటి. సరే, ఆయన రాసింది ఒక 100,000 అయిందట ఆయన రాసింది. అంటే అదంతా ఎలా చెబితే అలాగే అలాగే రాసుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాతకి ఈయన రాసినటువంటిదేమో షార్ట్ హ్యాండ్ లాగా చాలా చక్కగా దీనికి సరిపోయేటట్టుంది. ఆయన తీసుకొచ్చాడు, ఈయన తీసుకొచ్చాడు. తీసుకొస్తే చూశారు ఆయన, ఇది అది కూడా చూశారు. చూసి అదేమో అంత పెద్దది కానీ దాంట్లో ఎక్కువ ఏమీ విషయం లేదు, ఓ పెద్ద పొల్లులాగా ఉంది, పోతపోస్తే పొల్లు పోయినట్లుగా. అరే, రెండు కలిపేసి దీంట్లో కొంత కలిపేశాడు, అది కొంత తీసేశారు. రెండు కలిపేసి ఈడు 36,000 అనే పేరు పెట్టారు దానికి. అంటే 36,000 అన్నమాట. ఈడు అని అంటే సమానము. దేనికి సమానం అని అంటే మూలమునకు సమానము అని అర్థం వచ్చేటట్లుగా. మరొక అర్థం కూడా దీనికి మనం చెప్పుకోవచ్చు. ఏమిటనంటే ఈడు అని అంటే ఈడుపడుట అంటారంటే అనుభవించటము. అనుభవించటము అని అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవించటము. అలా ఈడు అనే మరొక పేరు. ఈనాటికి కూడా దీనినే చదువుతూ ఉంటారు. అటు ఆరాయిరప్పడి ముందు చదువుతారు, రామానుజుల వారి ఆజ్ఞ చేత వచ్చింది కనుక. ఆ తరువాత ఈడు 36,000 కూడా చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని సేవించటం గురు శిష్య పరంపరగా ఉంటుంది ఈనాటికి కూడా. దీనిని చదివిన వారిని ద్రవిడ వేదాంతి అంటారు. మరి ఇక భగవద్ రామానుజుల వారి భాష్యము, శ్రీభాష్యము అది చదివినటువంటి వారు సంస్కృత వేదాంతి. ఈ రెండు చదివినటువంటి వారు ఉభయ వేదాంతులు అన్నమాట. ఊవే అదే రాస్తూ ఉంటారు, ఊవే. ఆ ఊవే ఏంటి, ఊవే ఏంటి అంటూ ఉంటారు. ఉభయ వేదాంతములు చదివినవారు అని. అలా అవి రాసిన ఆయన నడువులు త్రివీధి పిల్ల భట్ట భట్టరు అండి, కూరత్తాళ్ళు వాని యొక్క వంశంలో వారు ఆయన. ఆయన అన్నమాట ఆయన రాసినటువంటిది 400,000 గ్రంథం అట. అంటే మహాభారతము అంతా, మహాభారతము 100,000 శ్లోకాలు, హరివంశం 25,000, రెండు కలిస్తే 400,000 గ్రంథము అంటారు. అది చూసి ఇదేమిటయ్యా బాబు ఇలా ఉన్నదేమిటిది, ఎందుకు అసలు ఇది, ఇంత ఎవడసలు చదువుతాడు, అసలు ఏమర్థమవుతుంది. ఇప్పుడు రాసి పెద్దది ఉన్నంత మాత్రాన సరిపోతుందా? వేలక వేల పద్యాలు శ్లోకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి ఉపయోగపడాలి కదా, అవి వారికే రావు, ఇంకా ఇతరులకు ఏమొస్తాయి. మరి ఏదైనా సరే ఒక సొంపు ఉండవలే కనుక దానిని కాదనలేక ఇలా దీంట్లో చేర్చారు. కొంత మరి బాధపడతారేమోనని అలా జరిగింది. ఆ తరువాత అలా వారు ఆ సిద్ధాంతమును అలా పాలించారు కొంతకాలం. ఆ తరువాత వారి శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళ, ఈ వడక్కు తిరువీధి పిళ్ళ, అలాగే పెరియవాచ్యాంబిళ్ళై అనే ఆయన కూడా ఈయనకే శిష్యులు, నంబిళ్ళ గారి శిష్యులే. ఆయన ఏం చేశారు అని అంటే ఆయన ద్రవిడ ప్రబంధాలు 24 వ్యాఖ్యానాలు రాసేశారు ఆయన, అన్నిటికీ రాశారు. తిరుప్పావై కూడా 3,000 ఉంటుంది, పెరియవాచ్యాంబిళ్ళ గారు రాసింది, అన్నింటికీ రాశారు. ఆయన రాసిన వ్యాఖ్యానాలే మిగిలిన ప్రబంధాలకి దొరుకుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మణవాళ్ళ మహామునులు ఆ తర్వాత కొన్ని లభ్యం కాకపోతే ఆయన పూర్తి చేశారు. ఇలా ఆయన రాశారు ఇరుపత్తు 4,000 అనే పేరుతో 24,000 గ్రంథముతో వ్యాఖ్యానం ఒకటి రాశారు. ఆయన కూడా దానిని అంగీకరించారు నంబిళ్ళ గారు. ఇక ఈ విధంగా ఆ చరిత్రలు ఇంకా వచ్చేటటువంటివి గ్రంథాల్లో వస్తూ ఉంటాయి, మరలా చెప్పుకుంటూ ఉందాం.
అలా నంబిళ్ళ గారి యొక్క గోష్ఠి ఆ భగవద్ విషయమే ఇప్పుడు మనము ఆరాయిరప్పటితో సహా రేపు చాతుర్మాస్యంలో చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నాము. ఆ సంకల్పం అది రామానుజుల వారి అనుగ్రహము, ఆయనే పెంపుడు తల్లి దీనికి. ఈ తిరువాయుమలకి కన్నతల్లేమో నమ్మాళ్ళవారు, మరి వారి అనుగ్రహము, వారి చేత పలికించినటువంటి నారాయణుడు లక్ష్మీభర్త, అదిగో ఆయన అనుగ్రహము మరి కావాలి కదా. అలాగే అస్మద్ ఆచార్యుల అనుగ్రహము. ఈ అనుగ్రహాలతో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాము. అక్కడ వచ్చేటటువంటి విషయాలన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉందాము. ఈ వడకు తిరువీధి పిల్లగారు కూడా కొంతకాలము ఉన్న తర్వాత ఆయన కుమారులు పిల్లలోకాచార్య స్వామి, అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళ నయనారు అని ఇద్దరు పిల్లలండి. ఎలాగు వీరిద్దరు అని అంటే, నంబిళ్ళ గారు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు, వీరింటికి ఈ తిరువీధి పిల్లగారి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పిందట ఈయనతో, ఏమయ్యా కనీసము వంశమైనా నిలవాలి, నా కొడుకు అసలు ఏనాడు కూడా నా కోడలతో కాపురం చేయడు, ఎప్పుడు వచ్చి మీ దగ్గరే ఉంటున్నాడు, మరి ఎలాగూ అని అంటే, ఆయన అప్పుడు ఆ తల్లితో నువ్వు కాపురం చేయవయ్యా బాబు, పిల్లలు లేకపోతే ఎలాగు అని అంటే, ఆయన ఆజ్ఞ చేత ఈయన కాపురం చేస్తే, ఆయన ఆజ్ఞ అంటే ఒకరోజేనండి, ఒకరోజుకే ఆమె గర్భాన్ని ధరించింది. వారేమి సంసార లంపటులు కాదు, కనుక వారికి ఇంద్రియ జయము కలిగినటువంటి మహాపురుషులు వారు. ఆ తల్లి గర్భం ధరించింది, ఆమెకు బిడ్డ మగబిడ్డ పుడితే ఆయనకి లోకాచార్యులు, ఈ నంబిళ్ళ గారికి లోకాచార్యులు అనే బిరుదు కూడా ఉన్నది, అందుకని లోకాచార్యులు అని పేరు పెట్టాడంట. ఈయన పేరు కూడా పెట్టేశానని చెబితే నంబిళ్ళ గారు అన్నారు, అదేమిటయ్యా నీ బిడ్డకి నేను రంగనాథస్వామి పేరు పెట్టాలి అనుకుంటే నీవిదేమిటి ఎలా పెట్టావు, మరి నా పేరు లోకాచార్యులు, నీ బిడ్డ పేరు లోకాచార్యులు అయితే ఎలా అంటే పిల్ల లోకాచార్యులు అంటామండి, చిన్నవాడు కదా పిల్ల లోకాచార్యులు అంటాం, అలా కాదు మళ్ళీ కూడా ఆ బిడ్డ కావాలి నీకు అని చెప్పి ఒక ఆర్ద్ర వస్త్రము, ఒక తడి వస్త్రము చేత ఆ తల్లి గర్భాన్ని స్పృశించారట. ఆయన ఆ స్పృశిస్తే మరలా ఈయన్ని కలిశారు, మళ్ళీ మగబిడ్డ పుట్టాడు. మరి శుభం పలకవే సుబ్బన్న, సారీ పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు ముండేది అని అన్నారట వెనక ఒక ఆయన. అలాగే ఒక ఆయన మగపిల్లడు, ఆయనకు ఆడపిల్లలకు ఇద్దరు ఉన్నారు, మగపిల్లడు పాపం అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, ఏదో ఒక యాక్సిడెంట్లో వెళ్ళిపోతే మళ్ళీ పుట్టవచ్చేమో అని అంటూ ఉంటే ఈ సుబ్బన్న అక్కడే ఉన్నాడు, శుభం పలకరా సుబ్బన్న అని, మళ్ళీ మగపిల్లడే పుడతాడని ఏంటి ఈసారి ఆడపిల్ల పెట్టకూడదని ఏమన్నా ఉందా, అందరూనేమో ఇది కోరుతూ ఉంటే అది కోరతాడన్నమాట ఆ మహాత్ముడు. అది అలా కాకుండా మరి లేకపోతే మగ ఆడపిల్ల పుడుతుందేమో తెలియదు కదా, ఆయన స్పృశించాడు అన్నమాట ఆ మహాపురుషుడు. అందుకని బిడ్డ పుడితే అయ్యా తమరే పేరు పెట్టండి అని అంటే అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళు నయనార్ అని పెట్టేశారు. అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళు రంగనాథస్వామి పేరు, అయనారు కలిపేసి పెట్టారు. ఈయన ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆ తర్వాత సిద్ధాంతానికి వచ్చారు. తిరువేది పిల్లగారు తరువాత మహాపురుషులు, వారికి వివాహం అసలు లేనే లేదు, అంతటి గొప్పవారు వీరు ఇద్దరు కూడా. 18 రహస్య గ్రంథములని రాశారు పిల్లలోకాచార్యులు వారు, అంటే చిన్న చిన్నగా, మరి అంతకుముందు వరకు చాలా పెద్ద గ్రంథములు లక్షల లక్షలు ఉన్నాయి వ్యాఖ్యాన గ్రంథాలు, మరి ఇంత అధికరించటము వీటిని అర్థం చేసుకోవటము కష్టం కదా అని సంగ్రహం చేసేసి 18 రాశారు మహాపురుషులు. ఈయనే అందరికీ కూడా రామానుజుల వారు భిక్ష పెట్టిన తరువాత అన్ని కులాలు కూడా భాగవత అపచారం అనేటటువంటిది జాతి చేత ఎవడైనా అంటే అది చాలా ప్రమాదము సుమా అని చెప్పి ఆయన ఎంత తీక్షణంగానో చెప్పేశాడు. భాగవతాపచారం తాన్ అనేక విధంగళ్ళు అన్నాడు ఆయన. భాగవతాపచారం అనేక రకములుగా ఉంటుంది. అధిలే ఉండ్రు అవర్ఘల్ పక్కల్ జన్మ నిరూపణం, వారి జన్మని నిరూపిస్తే ఫలానా జాతి వాడు అని ఆ జాతి ప్రకారముగా ఇతడిని నిరూపించడం అంటే ఊరికే చెప్పుకోవటం అని కాదు, సామాజికంగా మీదే కులం అంటారు సరే, ఆ సామాజిక కులము అనేటటువంటిది సమాజానికి సంబంధించింది కదా, ఏదో ఓటింగుకో గవర్నమెంట్ లెక్కలో ఏదో, కానీ పంచ సంస్కారాలు పొందిన తరువాత ఎవరైనా ఒకటేనండి. మరి ఒక అద్భుతమైన ఈ కాలంలో ఇంతటి గొప్పవాళ్ళు మరి చాలామంది ఇట్లా అయిపోయి ఉన్నారు, కానీ ఒక గొప్ప విషయం ఇప్పుడు నేను మరి విన్నవించుకోవాలి సమయం కనుక,
శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి వారు వారు ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేసి ఉంటారు, వారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి అన్నగారి కుమారులట. వారు గ్రంథాలన్నీ అక్కడ అధ్యయనం చేశారు, తర్వాత ఇంజనీరుగా ఉద్యోగం చేశారు. ఆయనకి ఆంగ్ల భాషలో పట్టు ఉన్నది, అలాగే సంస్కృత భాష, తమిళ భాష కూడా వారందరికీ దాదాపుగా జీన్స్ ఉంటాయి. మంచి పట్టు కలిగినటువంటి మహాపురుషులు. రఘునాథాచార్య స్వామి వరంగల్ వారి వద్ద ఆయన శృత ప్రకాశికతో సహా శ్రీభాష్యాన్ని తెలిగించాలని ఆరంభించి ఒక్క సూత్రానికి మాత్రమే రాశారు దాదాపు 2000 పేజీలు. అప్పుడు ఈయన లేఖకులుగా ఉన్నారట. ఇది రాయటానికి నంబిళ్ళగారి లాగా అంతటి మహామహా జ్ఞాని ఈయన. సరే, ఈయన ఇప్పుడు తర్వాత శ్రీభాష్యానికి కూడా రాశారు, ఎక్కువ తమిళమును ఆధారంగా చేసుకుని రాశాము అన్నారు. మొత్తం రాశారు ఆయన, ఇంకా చాలా గ్రంథాలు రాశారు. దాంతోపాటు ప్రస్తుతానికి తాత్పర్య చంద్రిక అంటే భగవద్గీతకు రామానుజుల వారు రాసినటువంటి వ్యాఖ్య వేదాంత దేశకులు వారు రాశారు తాత్పర్య చంద్రిక అనే పేరుతో. ఈ రామానుజ భాష్యము తాత్పర్య చంద్రిక కూడా తెలుగు రాయటానికి ఆయన ప్రయత్నం చేసి చాలా భాగం రాశారు. అయితే దీనిని ప్రూఫులు దిద్దటానికి ఎవరు, ఇప్పుడు రాసిన వాళ్ళే మళ్ళీ దిద్దాలంటే కొంచెం తలనొప్పిగా ఉంటుంది, ఎవరికైనా అది దిద్దేవారిని వేరుగా చూసుకుంటూ ఉంటారు. కనుక ఆయన సరే ఎవరైనా ఉన్నారా అని చెప్పి మా సహచరులు ఉన్నారు కదా జగన్నాథాచార్య స్వామి శ్రీభాష్యం ఆయన కూడా ఆయన్ని అడిగారు విజయవాడ. ఏమైనా చూస్తూ ఉంటాయని అంటే బాబు నేనేదో అలా అలా ఉన్నాను అలా కాదు, దీనికి తగినటువంటి ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ద్విజేతరుడు, మీకు ఇష్టమేనా అన్నారట ఫోన్లో. ఆయన చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన ఒకే మాట చెప్పారు ఏమిటనంటే, అసలు ఈ మన వైష్ణవుల్లో శ్రీ వైష్ణవులు వైష్ణవ ఇతరులు రెండే కులాలు తప్ప లేదయ్యా మన దాంట్లో, పంచ సంస్కారాలు పొందిన వారు ఎవరైనా శ్రీ వైష్ణవులే. మరి ఎవరండి ఇలా మాట్లాడేది? ఆయన ఒప్పుకుంటే పంపిస్తామన్నారు, అడిగారు, మహాప్రసాదం అన్నాను పంపించారు, ఒక అధ్యాయాన్ని దిద్ది పంపించాను, మిగిలిన వారు పంపిస్తారు, తర్వాత నడుస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పానంటే అంతటి మహాపురుషులు ఆయన, మరి ఈ కాలంలో మరి ఇలాంటి వారిని చేతులెత్తి మ్రొక్కమా, పాదాలకి నమస్కరించమా, మరి కాదు అనేవారిని మరి వారికి నమస్కరిస్తాం, మహాపురుషులు మన పాపమంతా పంచుకుంటారు. కనుక అలా చెప్పినటువంటి మహాపురుషులు పిల్లలోకాచార్య స్వామి. అక్కడ చాలామంది భ్రమపడిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ పాఠాలు చెప్పుకునే వారందరూ కూడా. ఇప్పటికీ ఎలా భ్రమపడుతూ ఉన్నారంటే అక్కడ ఆయన చెప్పాడు ఒకటి ఉత్కృష్ట కులము అని, ఒకటి నిమ్మన కులము అని. ఏమిటి ఉత్కృష్ట కులము అని అంటే, ఈ నిమ్మన కులములో పుట్టినటువంటి వారు అంటే తక్కువ జాతిగా లోకములో అనుకునే దానిలో పుట్టి పంచ సంస్కార పరులు అయితే అది ఉత్కృష్ట కులము అన్నాడు ఆయన, అది గొప్ప కులం అన్నాడు. సామాన్యమైనటువంటి బ్రాహ్మణ కులము అనేది అది గొప్పది కాదు, ద్విజులు కేవలం బ్రాహ్మణులు అంటే ఒక ఏదో లోకమంతా అనుకుంటారు, అది ఒక రకంగా చేసేసారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటూ ద్విజులు, ఉపనయనమైన వాళ్ళు మొత్తం ద్విజులు. ఈ వాడుకలు ఇవి వాడు తొంగలు తొక్కేశారు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఈ దేశం ఇలాంటి దౌర్భాగ్య స్థితి, అది కాదు గొప్ప జన్మ అన్నాడు ఆయన పిల్లలోకాచార్య స్వామి. కానీ ఇదీనాటికి అర్థం చేసుకోలేక ఇంకా చివరికి మళ్ళీ తిరిగి వచ్చి ఉత్కృష్ట జన్మ ఈ బ్రాహ్మణ జన్మే ఉత్కృష్ట జన్మ అన్నారని చెప్పుకుంటూ మొదలుపెట్టారు. వీళ్ళంతా చెబుతూ ఉన్నారు, వినేవాళ్ళు వింటూ ఉన్నారు, ఏం చేస్తాం, అదంతా సరే, కాలగమనంలో ఇంత పోతూ ఉంటుంది అనుకోండి, దానికి మనం కర్తలం కాకపోయినా ఇలా భిక్ష పెట్టాడు ఆయన. అన్ని కులాల వారు కూడా ఆచార్యత్వమును కూడా వహించవచ్చు అని చెప్పింది ఆయనే. ఇప్పుడు 18 ఆ వడగల వాళ్ళని ఒకటి ఉన్నారు వేదాంత దేశకులు వారు ప్రధానంగా, దానికి పిల్లలోకాచార్యులు వారు ప్రధానంగా తెంగల, ఈ రెండింటికి 18 భేదాలు ఉన్నాయి. దీంట్లో ఈ 18 భేదములలో ఎవరైనా సరే శూద్రులైనా సరే ఆచార్యత్వం వహించవచ్చు అని చెప్పారు వీరు తెంగలవారు, అది పిల్లలోకాచార్య స్వామి. ఇక కుదరదు పుట్టుకతో బ్రాహ్మణుడే అయి ఆ ఉపనయన సంస్కారాలు ఉంటేనే అంటూ వారు అంటూ ఉంటారు వడగలవారు. ఇంత గొప్పది ఇది, ఇది కావాలి అని అంటే ఎవరైనా చూసుకోవచ్చండి. నేను ఊరికే మొట్టి మాటలు చెబుతాను అనుకోవద్దు. శ్రీ రామానుజ కీర్తి కౌముది 16 భాగాలతో వేశారు గుంటూరు వారు, చూసుకోండి దాంట్లో ఉన్నది, ఇది వ్యాసాలు రాశారు దాంట్లో ఉన్నది, ఇది 18 భేదముల్లో ఇది కూడా వీరు ఒప్పుకున్నారు అని ఉన్నది. గ్రంథాల్లో ఉన్నదాన్ని ఎవరండి కాదనేది.
అలాగే ఆళ్వార్ల విషయంలో కూడా అంతేనండి, తెలియక అందరూ కూడా వారి కులాలు లేవు కులాలు లేవు, కులాలతో మనం ఏమైనా ఓట్లు ఇస్తున్నామా ఏంటి వారికి? వారి కులాల ద్వారా చెప్పుకుంటే ఆ కులాలైనా కనీసము మా వారు చెప్పినవి అని ముందుకు వస్తారు అని దాన్ని ప్రోత్సాహం కోసమై పరమాత్మ పంపిస్తే వాళ్ళ కానీయకుండా చేయాలని చూస్తూ ఉన్నారు ఈ మహానుభావులు. పెద్ద పెద్ద గ్రూపులు పెట్టుకొని వారి కులాలు ఆపాదించకూడదు అది చాలా పొరపాటు అంటూ తయారైపోయారు వీళ్ళందరూ. కులాలు ఆపాదించి ఏమన్నా ఓటింగ్లు ఓట్లు హక్కిస్తున్నారా లేకపోతే ఆమెకి ఏమన్నా రిజర్వేషన్లు ఇస్తున్నారా? ఏమీ లేదు, వీళ్ళ భ్రమ తప్ప. హాయిగా అందరూ కూడా ఒక్కటే అనేటటువంటిది చెప్పినటువంటి మహాపురుషులు సామర్థ్యాభావాత్ అన్నారు భగవద్ రామానుజులు. సామర్థ్యము ఉంటే ఉన్నది అని అంటే లేకపోతే లేదు. కేవలము ఒక ద్విజుడే అనుకోండి, ఉపనయనము చదువు లేదో లేదు, ఏదో పనులు చేసుకుంటూ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఉపదేశాలు ఆడిస్తే ఏమవుతుంది నీకు, చక్రాంకితాలు ఆడతావా అని వెనక ఆయన అన్నట్టుగా చక్రాంకితాలు ఆడాడు అనుకోండి, ఏమిటి ఫలము? ఏమీ ఉండదు. గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాడు పోయినట్టే, ఓటి పడవవాడిని ఆశ్రయించి నట్టేట మునిగినట్టే అంటారు. ఇదిగో ఇలాంటివి ఇవన్నీ ఇంతటి మహాపురుషులు పిల్లలోకాచార్య స్వామి. సరే ఇక వారి సోదరులు అలహి మనవాళ పెరుమాళ నయనార్ వీరు కూడా తిరుప్పావైకి ఆరాయిరప్పడి అనేటటువంటి ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఆయన 6000 గ్రంథం. ఇదే అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము ఇది. మా గురుదేవులు మాకు సంస్కృతం చెప్పినటువంటి ఆచార్యులు 40 సంవత్సరాలకు పైగా ఏకధాటిగా చెప్పారు ఈ ఆరాయిరప్పడి. మహాప్రవేశం ఉన్నది వారికి, అంత గొప్ప వ్యాఖ్యానం అది. దాన్ని వారు చాలా గొప్పగా అనుగ్రహించారు. అలా ఆరాయిరప్పటి ఒకటి. తర్వాత మరొకటి జరిగింది ఆ కాలంలోనే, ఏమిటనంటే కొందరు మరి ఎప్పుడైనా అప్పుడే ఉండేవారే కదా, ఆ రంగనాథస్వామికి ఒక ఫిర్యాదు చేశారట. ఏమిటి, పిల్లలోకాచార్యులు వారి మీద ఒక కేసు పెట్టారు అనుకోండి, నీవు ధర్మ అవతారాలెత్తి చేసిన ధర్మ సంస్థాపనార్థ అన్నావు కదా, ఆయన మొత్తం కులాలు మొత్తం చెడగొట్టి పడేశాడు నీ ధర్మాలన్నీ అని అంటే, ఆ పిలిపించండి అన్నారు. వార్త వచ్చింది ఇక్కడికి, రండి పిలుస్తూ ఉన్నారంటే ఆయన స్నానానికి వెళ్ళారట. ఈయన స్నానానికి వెళ్ళబోతూ అంగవస్త్రం చుట్టుకొని ఉన్నారు. అదే మధ్యాహ్న స్నానము సాయంకాల స్నానము ఒకసారి కాదుగా త్రిశ్రవణ స్నానాలు ఉండే అప్పుడు, ఇప్పుడు కూడా చేసేవారు ఉంటే ఉండవచ్చు. వెంటనే ఆజ్ఞ కదా మరి, స్వామి ఆజ్ఞ, వెంటనే అలాగే వచ్చేసాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఊరేగింపుకు బయలుదేరాడు. నేను ఇప్పుడు ఆగకూడదు, నేను భయ ఊరేగింపుకి వెళ్తూ ఉన్నా, తిరువీధి మహోత్సవం కనుక నువ్వు రా, నాకు ఎదురుగా నిలబడి చెప్పు సమాధానం అంటే అప్పుడు మొదలుపెట్టాడు ఆయన. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడండి, అసలు సృష్టి ఆరంభం నుంచి మొదలుపెట్టాడు. ఈ అసలు జన్మలు ఎలా వచ్చినాయి, జీవులు ఎలా వచ్చారు, శాస్త్రాలు ఎలా వచ్చినాయి, వేదాలు ఎలా వచ్చినాయి, మొత్తము కూడా అచిత్ సంబంధము ఒకటి, అయన సంబంధం ఒకటిని రెండు మార్గాలు చూపించుకుంటూ వచ్చాడు. అయన నారాయణ రెండు ఉన్నాయి, నారాయణలో పదాలు అంటే పరమాత్మని ఆశ్రయించి పంచ సంస్కార పరులైన వారందరూ కూడా అయన సంబంధులు, పరమాత్మ సంబంధులు. ఆ ముందున్న నారము అంటారు దాన్ని, అంటే అచిత్తది. ఆ మిగిలినటువంటి ఇప్పుడు ఈ గొప్ప గొప్ప అని చెప్పుకుంటున్నారే గోత్రాలు, బ్రాహ్మణులు, ద్విజులు, వేదాలు, ఈ మొత్తం తోసిపారేశాడు ఆయన. ఇది మొత్తం అచిత్ సంబంధం, అది గొప్పది కాదు అని చెప్పారు. దీని ప్రమాణాలు మనవాళ మహామునులు కూడా వ్యాఖ్యానం రాశారు. దీంట్లో రాసి ఆయన కూడా చూపించారు. అంటే ఈయన ఇలా చెప్పారు, ఈ 4 వీధులు తిరిగి చెప్పింది, 4 ప్రకరణాల గ్రంథమైంది అది. ఆచార్య హృదయము, ఆచార్యులు అంటే నమ్మాళ్ళు వారు, ఆయన హృదయం ప్రధానంగా ఆయన్ని ఉద్దేశించి, ఆయన శూద్రులు కదా, ఆయన ఎలా ఈ స్థానంలో ఉన్నారా అన్నదానిని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అద్భుతమైనటువంటి గ్రంథం అది. ఈనాటికి కూడా ఈ ద్రవిడ ప్రబంధాలు ముముక్షుప్పటితో ఆరంభిస్తారు. ఈ చెప్పేటటువంటి వారందరూ కూడా ఈ పంచ సంస్కారాలు చేయటము, ముముక్షుప్పటి ఆరంభించటము. సేవించేవారు సేవిస్తారు, ముముక్షుప్పటి సేవించామండి, శ్రీభాష్యం ఇది శ్రీవచన భూషణం సేవించాము, దత్తత్రయం సేవించాం, తిరుపల్లాండు, కణినూను, సిరుత్తాంబు, భగవద్విషయం అన్ని సేవించాం, ఆచార్య హృదయం సేవించాం. ఇలా సేవించేస్తారు, చిట్ట చివరికి పెట్టారు అది. అక్కడికి వస్తే అక్కడ తెలుస్తుంది ఈ భండారం అంతా, కానీ దాన్ని కూడా ఇంకా గుప్పిడి మూసే చెబుతుంటారు. మీరు అంత గొప్పవాళ్ళండి, ఎవరేం చేస్తారు, కాలం అలా వచ్చేసి ఉన్నది. ఇప్పుడు దాంట్లో చెప్పారు రెండే
అది కూడా చెప్పారు మనవాళ మహమూదులు. కొన్ని శ్లోకాలు ఇంకా బయటికి కూడా చూపించారు. ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నది అది. గోత్రములు ఏం పెట్టుకోమన్నారు? నమ్మాళ్ళ వారి గోత్రం. అందుకే షఠారి గోత్రం నాది ధైర్యంగా చెబుతూ ఉన్నా నేను. భాష్యకార గోత్రాన్ని పెట్టుకోండి అంటూ ఉన్నారు ఆయన. ఇతర గోత్రాలతో ఉంటే అచిత్ సంబంధులే, ఎంత గొప్పవారైనా సరే దేనిని విడిచిపెట్టినా గోత్రాలు విడిచిపెట్టలేరు. ఓ విడిచిపెట్టకపోతే అదే దానికే వెళ్ళిపోతారు. అంతటి గొప్ప గ్రంథాన్ని ఆయన అనుగ్రహిస్తే మనవాళ మహామునులు అనుగ్రహించారు. ఆ విల్లిపుత్తూరు భగవర్ అనే ఒక స్వామివారు ఉండేవారు. సరే, వారంతా స్నానాలు చేస్తూ ఉండేవారు అట కలిసి ఒకే రేవులో. ఈయన ఒకరోజు మరొక రేవులో స్నానం చేస్తూ ఉన్నారు. ఇదేమిటయ్యా వేరే వెళ్ళిపోయావనంటే, అంతేనండి నాకు ఈనాటికి నేను ఆ గ్రంథాన్ని చూశాను, నాకు ఇది అర్థమైంది, ఈ గోత్రాలతో ఉన్న మీరందరూ వేరు, నేను వేరు, నేను అది వదిలేశాను, నా గోత్రం వేరు అన్నాడు. ఏమిటయ్యా అంటే, వర్ణధర్మ పరా యూయం, విష్ణుధర్మ పరా వయం, అజ ప్రభృతి హే లోకాహ యూయం యూయం వయం వయం. మీరు వర్ణములు ఈ ధర్మములు ఇవి మీరు నిలవాలి అని అంటారు. ఓకే, మీరు అది చేసుకోండి, ఎవరు కాదనలేదు. నేను మాత్రం విష్ణుధర్మపరుడిని, నా ధర్మం విష్ణుధర్మం. విష్ణుధర్మ ఉత్తర పురాణం అని కూడా ఒక పురాణం ఉందండి, విష్ణుధర్మోత్తర ఖండము అని కూడా అంటారు. అని ఉత్తమో వైష్ణవో ధర్మ అని కూడా అంటారు, వైష్ణవ ధర్మం ఉత్తమము అని కూడా అంటారు. కనుక నేను ఇలాంటి వాడిని సుమా, ఇక ఈ రోజు నుంచి మీరు మీరే, మేము మేమే అన్నాడు ఆయన. మరి తెగొట్టుకోగలిగాడు, కానీ మనము తెగొట్టుకోలేక పోతూ ఉన్నాం. అలా అంత గొప్పగా చెప్పినటువంటి గ్రంథం అది. ఆ చెప్పినటువంటి మహాపురుషుడు పిల్లలోకాచార్యులు వారి తమ్ముడు. ఇంకా వ్యాఖ్యానాలు రాశాడు ఆయన. తిరుపల్లాండికి కన్నీ చిరుతాంబుకు కూడా ఇంకా రాశారు. లభ్యమైనవి కొన్ని, లభ్యము కానివి కొన్ని. ఇలా ఇంతవరకే వచ్చింది. ఆ తరువాత వీరి తరువాత పిల్లలోకాచార్యులు వారి తరువాత తిరువాయిమొళి పిల్లవారు వస్తారు. వారి తరువాత మనవాళ మహామునులు వస్తారు. వారి చరిత్రలు చెప్పుకున్న తర్వాత చివరిలో వేదాంత దేశకులు వారిది కూడా మనము ముగించుకొని ఆరంభించుకుందాం. చాతుర్మాస్య దీక్షలో చెప్పుకుందాం. మనకంటూ వేరే దీక్ష లేదు. లేదు, దీక్షలో ఏమంటూ ఏమీ ఉండవు మనకి. వ్రతాలు కానీ దీక్షలు కానీ ఏమీ లేకపోయినా తిరుప్పావై ఒక నెల రోజులు ఆ ధనుర్మాస ఆరంభంతో మొదలు పెట్టుకుంటాం కదా. ఆ తర్వాత తిరుప్పావు చెప్పుకుంటాం అప్పుడు ప్రవచనము. అలాగే ఇది కూడా చాతుర్మాస్యములో కూడా ఒక దీక్ష అంటూ మనకేం కాదు, ప్రబంధాన్ని చెప్పుకుందాం. కనుక ఆ పరమాత్మని ప్రార్థించుదాం, అది సక్రమంగా సాగేటట్టు ఆశీస్సులు అందించమని మాత్రమే నేను కోరుతూ ఉన్నా అందరినీ కూడా. కనుక ఇంకా ముందుకి సాగుదాం. జై రామానుజ, జై శ్రీరామ్.